అబ్బబ్బాబ్బాబ్బబ్బబ్బా ఈ మధ్య ఏ ఈవెంట్లో చూడండి ఏ ఫంక్షన్లో చూడండి బుల్లెట్టు సౌండ్కు చెవులు మోతెక్కినట్లు అందరూ ఒక్కటే సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతబా డుగ్గు 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 డుగ్గని అందాల అధునియాన్ని చూపిస్తాబా చిక్కు 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 అని అయితే ఈ సాంగ్ చిక్కుబుక్కు చిక్కుబుక్కు మన ఊరికే వదిలేపోలేదు ఈ సాంగ్ లిరిక్స్ సరిగ్గా వింటే ఆ లిరిక్స్ మన గుండెల్లో లబ్బు డబ్బు లబ్బు డబ్బు డబ్బు అని మోగుతాయి అంత అందంగా పాట రాశారు లక్ష్మణ్ గారు అమ్మ నాన్నలకు అల్లారు ముద్దుల కూతురుగా అన్నదమ్ములకు అపురూపమైన చెల్లెలుగా కుటుంబం మొత్తానికి తాను ఒక్కరితే ఆడబిడ్డగా ఉన్న ఒక పెళ్ళికాని అమ్మాయి తనకు కాబోయే భర్తగా భావని భావించి పాడిన ఈ అసలు పాట మోహన భోగరాజు పాడింది ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అయ్యి నాలుగు కోట్ల మందికి పైగా హృదయాల్ని గెలుచుకుంది మనందరికీ నచ్చిన మనందరం మెచ్చిన ఈ పాటని ఈ నెల పద్నాలుగున సాయి శ్రీయ అనే నవధువు తమ పెళ్లి బరాత్ ఫంక్షన్లో భర్తకి బ్యూటిఫుల్ మెమరీగా ఉండాలని అద్దిరిపోయే స్టెప్పులతో డాన్స్ రగదీసింది సాధారణంగా పెళ్ళిలో అబ్బాయిలు డాన్స్ చేస్తుంటే అమ్మాయిలు సిగ్గుపడి సైడ్కి వెళ్ళిపోతుంటారు కానీ ఆ అమ్మాయి వేసిన స్టెప్పులకు అబ్బాయే ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు ఈమె వేసిన డ్యాన్స్ ఎంతలా వైరల్ అయిందంటే అసలు పాటను నిర్మించిన సంస్థ వారు తమ నెక్స్ట్ సాంగ్లో సాయిశ్రీ అని డ్యాన్స్ చేయమని రిక్వెస్ట్ ఎంతగా వైరల్ అయింది సోషల్ మీడియాలో అయితే అసలు ఈ సాంగ్ చక్కెరలో కొడుతుంది ఈ సాయిశ్రీ ఎవరనే వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా అటవీ శాఖ ఉద్యోగి రాము సురేఖ గారుల దంపతుల పెద్ద కుమార్తె ఈమె విప్రోలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేసేది ఈ నెల పద్నాలుగున జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆకులు అశోక్ ని పెళ్లి చేసుకుంది ఈ పాట వినడానికి చూడడానికి ఎంత బాగున్నా ప్రస్తుతం పెట్రోల్ రేట్లు పటాసుల్లో వెళ్ళిపోతున్నాయి బుల్లెట్టు మీద డుగ్గు డుగ్గుమని వెళ్ళే కంటే సరదాగా ట్రైన్లో చిక్కుబుక్కు చిక్కుమని వెళ్ళడం మేలు ప్రస్తుతం ఈ పాటకి పెట్రోల్ ధరకి ప్యారడీ పాడాలంటే నీ స్కూటీ వెనక నేను కూర్చుంటానే కాస్త జరుగు అని అడ్జస్ట్ అయ్యి నిన్ను బుల్లెట్ మీద తిప్పలేనే డుగ్గు 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 అని పెట్రోల్ రేట్ ఎంతో నీకు ఎరక నోట్ ఐదు ఉంది తెలుసా మనం తిరగడానికి బుల్లెట్టు వద్దు ప్రస్తుతానికి స్కూటీ ఏముద్దు అబ్బా నవ్వేసారా ఈ వీడియోకి మీ నవ్వు చాలు లైక్లు కామెంట్లు లేకపోయినా బుల్లెట్టు బండితో మంచి బ్రేక్ సంపాదించిన సాయిశ్రీయకి బుల్లెట్ స్పీడ్ లాగా వరుస ఆఫర్లు రావాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో యోస్ బిఎల్కే